హుజూరాబాద్ అభివృద్ధే నా లక్ష్యమన్నారు హుజూరాబాద్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పాణి కౌశిక్ రెడ్డి. ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనను ఆశీర్వదించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. హుజూరాబాద్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన తర్వాత కౌశిక్ రెడ్డి తొలిసారి హుజూరాబాద్లో పర్యటించారు. హుజూరాబాద్ ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను నమ్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశానన్న కౌశిక్ రెడ్డి త్వరలోనే దాన్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తానని తెలిపారు. దేశంలోని ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం పొందని గడపలేదంటే అతిశయోక్తి కాదన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే సిద్దిపేటకు ధీటుగా హుజూరాబాద్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళి నా హుజూరాబాద్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు తెచ్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో.